దేవుడు మన రక్షకుడునైనా యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన అద్వితీయ నామంలో ఆత్మ దీపం అనే ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియచేస్తున్నాము నా పేరు సీతారామమ్మ అయితే నేను ప్రభుని అంగీకరించి రక్షించబడిన తర్వాత నా పేరు గ్రేసమ్మ అనే పేరుతో ఏలూరులో సేవ చేస్తున్నాము ఇప్పుడు నేను నా సాక్ష్యాన్ని మరి మీకు తెలియచేస్తున్నాను మత సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటను మనం చూద్దాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మళ్ళీ మతైసు సువార్త ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చినంలో ప్రభు చెప్పారు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అని ప్రభువారు చెప్పిన మాట చూస్తున్నాం మనం ప్రభు ప్రభు వారు అందరూ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ తండ్రి చిత్త ప్రకారం నడిచిన వారు మాత్రమే ప్రవేశిస్తారు రెండోది చెట్టును చూసి ఎవరు మోసపోవద్దు పై మాటలు పై భక్తి కాదు ఫలాలు ఉండాలి వాళ్ళలో ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి రేపు అగ్నిలో వేయబడుతుంది అని ప్రభువారు చెప్పారు అయితే ఇక్కడ ఇప్పుడు నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను నేను కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి అనేటటువంటి గ్రామంలో మరి పునకల్లు రాంబట్లు గారు అనే ఆయనకు నేను కుమార్తెను అయితే ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఆయన తెల్లవారి తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచినటువంటి మరి గొప్ప పోరాటం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయనను తెల్లవారు ఈ బ్రిటిష్ తెల్లవారి పాలన వ్యతిరేకించినప్పుడు మరి మా అనే గ్రామంలోనే అరవై అరవై మందిని స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చేశారు అంటే గాంధీగారి సిద్ధాంతాల ప్రకారం చాలా రోషం కలిగి ఎదురు పోరాడారు అయితే అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వేళ బ్రిటిష్ పోలీసులు వచ్చి బయటపడుకున్న వ్యక్తి మంచం చుట్టూ నిలబడినప్పుడు నాన్నగారు లేచి తన బొడ్లో ఉన్నటువంటి తాళం చెవులు అమ్మకి ఇద్దామని అటు చూసేసరికి వాళ్ళు అడ్డుగా నిలిచి నాకేమన్నారంట అయితే నువ్వు లే అని ఆయన ఆ తాళం చెవులు ఇంట్లో గిరాటేసి పదండి అని రోషంతో ఆయన జైలుకి వెళ్ళారు అయితే కైక్లూర్ జైల్లో బళ్ళార్ జైల్లో ఆయన చాలా శిక్షలు అనుభవించి దెబ్బలు తిని తెల్లవారి తెల్లవారి గుండెల్లో దడదళ్లాడించి పోరాడినటువంటి ఒక వ్యక్తి నాకు జన్మనిచ్చిన తండ్రి ఈ విధంగా స్వాతంత్ర సమరయోధులుగా అనేక మందిని రోషన్తో నిలవబెట్టారు తరువాత ఆయన గ్రామానికి ప్రెసిడెంట్గా చేశారు తర్వాత మా అమ్మ నాన్నగారు అంటే తాతగారు ఆ గ్రామ మున్సబు తరువాత మా మేనమామ చల్లపల్లి రావు గారు కూడా మున్సబు అయితే మండలాలు ఏర్పడే వరకు వారే పెద్దలుగా ఉన్నారు ఆ దినాల్లో కొంతమంది మిషనరీస్ వచ్చి మా ఊళ్ళో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పి ఒక ప్రార్థన మందిరం కట్టాలన్నప్పుడు ఆయన చెప్పారంట వేరే మాలో మాకు భేదాలు తీసుకురావద్దు దేవుడంటే మాకు తెలుసు మీరు వచ్చి మరి మరొక మతాన్ని ఇక్కడే స్థాపించాల్సిన పని లేదని అప్పుడు ఆయన చెప్పారంట సరే హరిజనపేటలోనైనా కడతాము ఎందుకనంటే వాళ్ళకి ఎలాగో మీ దేవాలయాల్లోకి రానివరు కదా అన్నప్పుడు ఎందుకు రానివము మా గాంధీ గారి సిద్ధాంతాలు వాళ్ళు హరిజనులు వారు దేవుని బిడ్డలే అని మా యొక్క గ్రామంలో దేవాలయ ప్రవేశం వాళ్ళతో చేయించి సహపంక్తి భోజనాలు కూడా చేసి చాలా రోషం కలిగి అన్ని గాంధీగారి సిద్ధాంతాల ప్రకారమే ఆయన నడిచారు మళ్ళా తరువాత ఆయన చెప్పారు యేసుక్రీస్తు ప్రభు రక్షణను గురించి చెప్పినప్పుడు ఆయన వారితో బాగా ఎదిరించి ఎందుకనంటే ఈ రక్షణను గురించి చెప్తారు మీరు మాలో మాకు మతభేదాలు తీసుకొస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు దానిలో చేర్చే వరకు ఇలాగే చెప్తారు ఈ క్రైస్తవులు మీ మతంలో దించే వరకు ఇలాగే చెప్తారు అసలు మాకు మీరు ఏం చెప్పక్కర్లేదు మేమందరం ఒకటే అని హరిజనపేటలో కూడా పెద్ద రామాలయం కట్టించారు నాన్నగారు ఆ దినాల్లో ఆయన అక్కడ కట్టనివ్వలేదన్నమాట మరి ప్రార్థనా మందిరాన్ని కానీ యేసు ప్రభు పేరుని కానీ ఆ దినాల్లో కట్టనివల అయితే సినిమాలో పాటలు పాడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బావగారు పూజార్పించి గారని వారు కూడా మా ఊళ్ళో చౌటుపల్లిలో శివాలయం అర్చకులే అయితే దేవుని మాన్యాలు ఉండేవి పొలాల రాసేవారు తరువాత వాళ్ళకి ఇళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని ఎంతో గౌరవించి తొలిగా పండినటువంటి పంట కాయలు పళ్ళు పూలు అన్నీ ముందు వాళ్ళకి పంపించి వాళ్ళని ఎంతో ఫ్రెండ్స్గా చాలా ప్రేమగా చూసేవారు అయితే నాన్నగారికి ఇష్టదైవము రాముడు రాముడు పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని రోజు దనం పెట్టుకుని కానీ ఏ పని చేయరు నాకు బాల్య దినాల నుంచి నేర్పింది ఏంటంటే శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జన్లు నవరాయనగా ఏ పద్యాల్ని బాల్య దినాల నుంచి కూడా ఆయన నాకు నేర్పించారు అలాగే ఇక్కడ కార్తీక పురాణం చదివించేవారు వాల్మీకి రామాయణం మరి దేవి భాగవతం భగవద్గీత లాంటి హిందూ పురాణాలన్నీ నేర్పించారు సంస్కృత శ్లోకాలు నాతో చదివించేవారు ఆనాటి సీతాదేవిలా ఉందని చాలా పెద్దవాళ్ళు కూడా ఎంతో పొగిడేవారు మరి ఇలా నేను కూరుకుపోయాను బాల్య దినాల నుంచి ఇలాంటి నేను ఎలా బయటికి రాగలను అయితే ఏహోవా అసాధ్యమైంది ఏదైనా కలదా అని అది నా పట్ల నెరవేరింది నాకు పొట్లూరు రాజారావు గారు అనేటటువంటి ఆయనతో వివాహం జరిగింది మాకు ముగ్గురు పిల్లలు అయితే పెద్దపా పేరు పార్వతీదేవి పేరు వెంకటలక్ష్మి కుమారుడు ఎన్నో మొక్కులు మొక్కి చివరి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కితే ఆ పేరు పెట్టాం పెద్ద తిరుపతి వెళ్ళి గుళ్ళు చేయించుకోవటం పిల్లలకి పుట్ట దగ్గర తలనీలాలు ఇచ్చి మరి అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేసి కార్తీక మాసం ఇంట్లో వ్రతాలు చేయటం శివాలయంలో అభిషేకాలు చేయించటం మా పేరు గోత్రం చెప్పి శనీశ్వరాలయంలో తెల్లవారుజాం మూడు గంటలకి తలారా స్నానం చేసి వెళ్ళి ఆ శని నెత్తి మీద నూనె నూనె పోసి కొబ్బరికాయ కొట్టి వెనక తిరిగి చూడకుండా వచ్చేయటం ఇలాంటివన్నీ కూడా చాలా మరలా లక్ష్మీ పూజలేంటి కనకదుర్గ గుడిలో మా పేరు గోత్రం చెప్పి పూజలు చేయించుకునేవాళ్ళం నేను నిత్య దీపారాధన చేయకుండా నేను అసలు ఏమీ ముట్టుకునేదాన్ని కాదు ఆ విధంగా నన్ను పెంచారు ఇంకొకటి కూడా కారణం ఉంది నా తల్లిదండ్రులకు నా తల్లికి తొమ్మిదో సంవత్సరంలో వివాహమైంది నా తండ్రికి అప్పుడు పద్దెనిమిదో సంవత్సరంలో మరి ఆ దినాల్లో అలా చిన్నవాళ్ళకి చేసేవారు అయితే తొమ్మిది సంవత్సరాలకి వివాహమైన అమ్మకి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా సంతానం లేదు అప్పుడు నాన్నగారికి నలభై నాలుగు సంవత్సరాలు అయితే షిరిడి భద్రాచలము చిలకలపూడి ఇలా అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మొక్కుకుని వచ్చేవారు చివరాగ్రికి చిలకలపూడి సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ ఒక గుమ్మడి పండు అంటే బెడ్డనిస్తే గుమ్మడి పండు ఇస్తామని మా జీవితం అంతా ఈ విధంగా మేము మీ దండకం చదువుకుని మా జీవితం అంతా మీకు కృతజ్ఞత చెప్పుకుంటామని ఈ ఆట మరి ఆ బిడ్డను తీసుకుని మీ దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని ఎన్నో రకాలైనటువంటి మొక్కులు మొక్కేవారు అయితే ఈ విధంగా ఉండగా మరి నాన్నగారు స్వాతంత్రం రావటం ఆయన జైలు నుంచి రావటం ఆ తర్వాత వెంటనే నేను పుట్టటం ఈ విధంగా జరిగిందనమాట అయితే ఆయనకి ఎవరిష్టం అంటే ఝాన్సీబాయి కస్తూర్బాయి ఇలాంటి పేర్లు ఇష్టం ఈలోపు పూనకాలు కదా ఆ పూనకాల్లో భద్రాచలం వచ్చావు నా కుమారుడా కాబట్టి రాముడు సీత నా పేర్లు పెట్టమంటున్నారని పూనకాల్లో చెప్పేటప్పటికీ అమ్మ ఒకవేళ ఏమవుతుందో అసలే నా ఇష్టదైవం అని నా పేరు సీతారాములు అని చెప్పి పెట్టేవారు అనమాట నేను చచ్చిన ఎందుకనంటే బాల్య దినాల నుంచి ఇలా నమ్మకాలతో ఉన్నాను కాబట్టి నేను ఎవరి మాట కూడా నమ్మను అనమాట అయితే కొన్ని కారణాల వల్ల మేము ఏలూరు వచ్చి మరి భోజన హోటల్ శ్రీ వెంకటేశ్వర విలాస్ బ్రాహ్మణ భోజన హోటల్ అనేటటువంటి పేరుతో నా భర్త అక్కడ వ్యాపారం పెట్టారనమాట అయితే తరువాత కొంతకాలం బాగానే ఉంది తరువాత ఆయనకు కొంత అనారోగ్యం వచ్చింది దాంతోపాటు వ్యాపార నష్టం వచ్చింది దాంతోపాటు జాతకాలు వ్రాయిస్తే ఆయనకి కొద్ది రోజుల్లో మైండ్ చెడిపోతుందని ఆయన దేశాల వెంట వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆ జాతకాల్లో వారు చెప్పారనమాట వీటన్నిటిని పెట్టుకొని ఒక ఎకరాల పొలం ఉంది దాన్ని కౌలికి ఇచ్చి వచ్చాం ఆరెకరాల పొలం అమ్మేసాం ఒక నలభై కాసులు బంగారం ఉంది దాన్ని కూడా అమ్మేసాం కిల్లు వాకిలు దాన్ని కూడా అమ్మేసాం పెద్ద పెద్ద వెనకట పెద్దలిచ్చినవి వెండి పళ్ళాలు పందిరి మంచాలు లాంటివి ఉన్నాయి వాటిని కూడా అమ్మేస్తాం ఎక్కడ పోతుందో తెలీదు కానీ నష్టాలు మనశ్శాంతి ఉండటం లేదు అప్పుడు ఆయన మనశ్శాంతి లేక ఆయన ఏ దేవుడు నన్ను కాపాడలేదు ఆయన తెల్లవారుజాము ఐదు గంటలకు లేచి దీపారాధన చేసి పూజ చేసుకునేవారు ఆయన కూడా అయితే ఏ దేవుడు నన్ను కాపాడటం లేదా అని ఎందుకు నాకు కలిసి రావట్లేదని వాస్తు శాస్త్రం మొదలుపెట్టారు ఆ పొయ్యిలు ఓడగొట్టించేవారు ఈ గోడలు తీయించేసేవారు ఎందుకనంటే ఆ పొయ్యిలు ఒక పొయ్యి ఊడదీసి కట్టాలంటే రెండు వేలు మూడు వేలు ఆ దినాల్లోనే ఒక పొయ్యిలు ఇట్లా చాలా ఇంకా నష్టాలు ఎక్కువైపోతున్నాయి పూజలు ఇంకా ఎక్కువైపోతున్నాయి కానీ చాలా కష్టాలు ఇంకా అప్పుల బాధ ఎక్కువైపోతుంది అనమాట ఆ సమయంలో అనేవారు పూలమ్మిన అమ్మటం కష్టం కాబట్టి ఈ బ్రతుకు మనం బ్రతకలేం కాబట్టి ఉన్నాస్తులన్నీ ఎలాగో అయిపోయినాయి అయితే ఈ ముగ్గురు బిడ్డలు ఉన్నారు మరి వాళ్ళని మనం ఏం చేయలేం అందరం చనిపోదాం అని ఇక మనశ్శాంతి కోల్పోయి ఆయన ఇలా అనేవారు నేను అనేదాన్ని మరి అలా బలవంతంగా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారంట కదా అంటే ఇక్కడ ఈ నరకం మనం అనుభవించలేకపోతున్నాం కదా అని చెప్పి అని బిడ్డలు ఈ దరిద్రులు మాకు ఇదయ్యారని ఎవరు అనకుండా మనం బిడ్డలతో కూడా చనిపోదాం అని చెప్పేసి అనేవారు అయితే అలా బాధపడే సమయంలో ఒక రాత్రి ఎస్సు క్రీస్తు ప్రభు ఎన్నడూ మేము ఊహించని విధంగా తలవని విధంగా ఆయనకు కనబడి అక్కడ కుమారుడ నన్ను నీవు అడగకుండా ఎందుకు నీవు మరణాన్ని కోరుకుంటున్నావేంటి అని ప్రభు అన్నారు ఆ మాటకి ఆయనకి చెప్పలేనంత శక్తి వచ్చేసి ఇక ఉదయాన్నే లేచారనమాట ఇక ఆయనకి సంతోషం చెప్పలేకుండా ఉంది ఇక ఆయన అనుకుంటున్నారు అఖర్కు రాని చుట్టం మొక్కిన అని వేల్పు మోహరమున తాను ఎక్కిన బారని గుర్రం గ్రక్కును విడు అంగవలై గదరాసమితి అని ఉంది కాబట్టి ఎందుకు మొక్కిన వరమియని వేల్పులు ఇన్ని శ్రమంలో అఖరకు రాని చుట్టాలు వదిలేయాలి అని యుద్ధంలో అక్కడికి రాని గురం కాబట్టి ఉంచినని అంటే విపరీతమైన పూజలతో అన్ని అవతారాలతో మెరికిరీ బల్బులతో ఆ వ్యాపారం చేసే హోటల్ అంతా కూడా మరి అన్నీ అమర్చి ఉండేవి అయితే నా ఇంట్లో పూజ బీరువా అది బంగారంతో కూడా లక్ష్మీనారాయణ ప్రతిమ సత్యనారాయణ ప్రతిమ ఇలాంటివన్నీ కూడా నాకు ఉండేవి నా పూజలో అయితే ఇప్పుడు అన్నీ తీసేసారు ఆయన అన్ని తీసేశారండి ఉదయమే తీసేసి అన్నీ తీసి స్టోర్ గదిలో బార్లెస్ పట్టి పెట్టేసారు పెట్టేసి ఇక ఆయన యేసు ప్రభుని ప్రభు నువ్వన్న సహాయం చేయి నేను చేస్తానన్నావు కదా నువ్వు అని ఇలాగే తెలీదు బైబిల్ తెలీదు ఏసు ప్రభువుని మరి ఇదివరకు పూజలు తెలుసు కానీ ప్రార్థన తెలీదు అయితే అలాగేనమాట ఆయన ప్రార్థన చేస్తున్నారు నేను అంటున్నాను అయ్యో మైండ్ పోతుందనే వాళ్ళు చెప్పారు కదా నిజంగా మైండ్ పోయి ఉంటుంది లేకపోతే ఇంత గొప్ప దేవుళ్ళు మనకి చేయలేని ఆ శిలువు మీద చనిపోయినటువంటి ఆయన మనకి చేయటం ఏంటి ఆయన దగ్గరికి వస్తేను అసలు ఈ పిల్లలేంటి ఈ పరిస్థితి ఏంటి నిజంగా నీకు మైండ్ చెడిపోయి ఉంటుంది మన దేవుళ్ళు కోపం వచ్చేస్తుందేమో అని అనుకుంటా నేను ఇంకా ఎక్కువ మొక్కులు మొక్కుతున్నాను అనమాట ఇంకా చాలా మొక్కులు మొక్కుతున్నాను నేను ఈ విధంగా అంటే అయితే ఒకరోజు మా ఊళ్ళోని అప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ప్రకాశ్రావు ఉన్నారు ఆయన భార్య మేరమ్మ గారు ఒకసారి చౌదరి గారికి ప్రభు అంటే చాలా ఇష్టం కానీ ఆవిడ మాత్రం అసలు వినదు చూడదు అనే మాటను తెలుసుకుని ఆమె జాన్ డాక్టర్ అమ్మ గారని ఇంకొక ఆమె ఉన్నారు పెద్ద ఆవిడ ఆవిడని తీసుకుని ఇద్దరు వచ్చారు అమ్మ ప్రభుని గురించి రెండు మాటలు వింటావా అంటే చెప్తే చెప్పండి నీకు ఇష్టం లేదా అన్నారు అంటే నాకు ఇష్టమూ లేదు ఆ ఇష్టమూ లేదు అది నాకు సంబంధించిన విషయం అన్నాను నేను అప్పుడైనా వాళ్ళకి ఎంత ఓర్పో ఉంచమ్మ కొంచెం సేపు విను అని ఆది కాండములో మొదటి అధ్యాయంలో సృష్టి క్రమం అంతటిని గురించి నాకు చెప్పారు తర్వాత మూడో అధ్యాయం పదిహేను వచనంలో అసలు పాపం ఎలా ప్రవేశించింది పాపం అంటే ఏంటి ఇప్పుడు ఆ పాప క్షమాపణ నిమిత్తము ఆ యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే స్త్రీ ద్వారా పాపం ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు స్త్రీ సంతానమే పాపం ప్రవేశపెట్టిన అపవాది తల చితగొట్టాలి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారని ఆయన రక్తం చెందించబట్టు ద్వారా పాప అని చెప్పారు అప్పుడు నేను ఆమెను ఒక్క మాట అడిగాను మా ఈ నామం ప్రభు నామం కాక నేను సహస్రనామాలతో పూజ చేశాను కదా ఈ సహస్రనామాల్లో ఏ నామం రక్షించదా అన్నాను తెలీదమ్మా నాకు ఆ విషయం కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడు పంపించి రక్షించే నామం మాత్రం ఈ నామే అని చెప్పి మాత్రం చెప్పి ప్రార్థన చేశారు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఎందుకనంటే ప్రవ్వ ఇంకెవ్వరు చెప్పినా సరే వినే మనసు లేదు అయితే ఇలాంటి వాళ్ళే నీకు అవసరం కాబట్టి నువ్వు ఈమె హృదయం తెరుగునాయనా నువ్వు రక్షించిన ఆయన అని చెప్పేసి పాపాలు క్షమించిన ఆయన అనేవారు నేనేం పాపం చేయలేదులే అనుకునేదాన్ని మనస్సులో అయితే ఈ విధంగా ఆయన నా వారు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక నా మనసులో కలవరం మొదలైంది నేను బాల్య దినాల నుంచి విష్ణులోకం అనుకున్నాను నేను మరి ఆ విష్ణులోకంలో ఉండే దేవుడా లేకపోతే ఇప్పుడు ఒక సృష్టికర్తను గురించి చెబుతున్నారు ఈయన నిజమైన దేవుడా ఈ పాపక్షమాపణ నిమిత్తం నేను ఎన్నో చేశాను కానీ ఈ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో పాపక్షమాపణ అని చెప్పారు ఏది నిజమో అసలే నాకు మైండ్ పనిచేయట్లేదండి నేను ఎందుకంటే గంట సేపు పూజ చేసుకుంటాను పూజ చేయబుద్ధి కావటం లేదు అలాగని ప్రార్థన చేయటం నాకు రాదు అసలు ఏది నమ్మాలో నాకు తెలియట్లేదు మతి లేనట్టుగా అయిపోతున్నాను చాలా బాధపడేదాన్ని అలా అయిన తర్వాత నేను ఒకరోజు ఒక రెండు మూడు రోజులు అలా మదనపడి కూర్చుని వాళ్ళు ప్రార్థన చేశారు కదా అసలు అడుగుదాం అని సృష్టికర్త నీవెవరోవో నాకు ఒక్కసారి బయలుపరిచిన ఆయన నాకు తెలియటం లేదు ఎవరు దేవుడో అని నేను మోఖరించి నేను అలా అడుగుతున్నప్పుడు మరి ఏంటో నాకు తెలియదు పరిశుద్ధాత్మయమో ఇప్పుడు నాకు తెలిసింది నాకు నా మీదకొచ్చి ఇక నేను ఏడుస్తున్నాను ఏమంటలేదు అయ్యో తండ్రి నేను పాపిని నేను పాపినంటూ ఏడుస్తున్నాను నేను అప్పుడు నాకు చెప్పలేని దుఃఖం బాధ వేదన కలిగింది అప్పుడు ఒక గంట తరువాత నాకు చెప్పలేనంత మనశ్శాంతి చెప్పలేనంత సంతోషం నాకు కలిగింది హృదయంలో అప్పుడు ఇక నేను ఇక చాలా ఒక మహిమాయుక్తమైన ఒక సంతోషం నా హృదయంలో వచ్చింది అది ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ లోకం కాదు మనుషులు కాదు సమస్యలు కాదు ఏవి కూడా తీసివేయలేదు నా నుండి తీసివేయలేకపోయినాయి అన్నమాట అందువల్ల ఇక్కడ నాకు ఈ మాట ఎవరు ద్వారా వచ్చింది ఇది ఎవరి ద్వారా ఈ దుష్టుడు చేరపట్టిన వారిని విడుదల చేసి ఈ అపవార్థాల చితగొట్టి ఈ రక్తప్రోక్షం చేసినటువంటి ఈ ప్రభువుని గురించి ఈ పాప విమోచన అనేటటువంటి మాటను ఇక్కడ నేను వెంటనే ఇది అందరికీ చెప్పాలి బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని నాకు మనసులో కలిగి ఇక ఈ విధంగా నేనేం చేశానంటే ఆలోచించుకుంటూ మొదలుపెట్టాను ఈ కామం క్రోధం ఈ జయించిన వాళ్ళు నేను ఇంతవరకు ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను అనుకున్నాను పతివ్రత కథలు అనే పేరుతో చెప్పబడిన కథలన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటూ మొదలుపెట్టాను ఈ కార్తీక పురాణంలో చెప్పిన కథలు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ క్రిందటి జన్మలో ఇచ్చిన వరాలు ఈ జన్మలో జరుగుతున్నాయి అనటం కూడా నేను ఆలోచించుకుంటున్నా ఆ శనేశ్వరుణ్ణి తప్పించుకుంటానికి మరి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తప్పించుకోలేకపోయారు వాడిని జయించటం ఎవరి వల్ల కాదని ఆ పంతులు గారు అంటే బ్రాహ్మడు చెప్పటం నేను విన్నాను అయితే నేను వాదించటం పెట్టాను అక్కడి నుంచి చెట్టు ముందా విత్తు ముందా అని చెట్టు లేకుండా విత్తు లేదు విత్తు లేకుండా చెట్టు లేదు దానికి సమాధానం చెప్పలేకపోయారు అంటే స్త్రీ కంటే పురుషుడు పెద్దవాడయి ఉండాలంటున్నారు ఎందుకు పెద్దవాడై ఉండాలి అని అడిగేదాన్ని చెప్పలేకపోయారనమాట ఇవన్నీ కూడా నాకు పరిశుద్ధ గ్రంథంలో సరైన సమాధానాలుగా అన్నమాట కాబట్టి ఈ వ్యభిచార సంబంధమైన కథలు ఈ కార్తీక పురాణంలో సోమవారం కథ భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన కథ కాబట్టి ఇలాంటి నేను వాదించేదాన్ని ఎందుకంటే నేను చదువుకున్నాయే బ్రాహ్మణ వంశము ఎవరిలో నుంచి వచ్చింది వశిష్ఠుడిలో నుంచి వచ్చింది వశిష్ఠుడు భార్య ఎవరు అరుంధతి మరి అరుంధతి అనే అమ్మాయి ఏ కులంలో నుండి వచ్చింది అని అడిగితే అసలు బ్రాహ్మణులు ఏ వంశంలో నుంచి పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి పుట్టిన వాళ్ళు అంటే వారు చెప్పలేకపోయేవారు సమాధానం వచ్చేది కాదు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అడిగేదాన్ని అంగమాలతో అన్నం పెట్టమని అనసూయని అడిగింది ఎవరు అని అడిగేదాన్ని అలాగే హరిహరాదులకు అయ్యప్ప ఎలా పుట్టాడు ఇద్దరు పురుషులు కదా అని అడిగేదాన్ని తులసి జలంధరుడు కథలో పాము రూపంలో వచ్చింది ఎవరు తులసి శీలాన్ని పాడు చేసింది ఎవరు అని అడిగేదాన్ని అయితే తులసి చెట్టు ఎందుకు అయ్యింది అని నేను పుట్టలో ఉన్న పాముకు మనం వెళ్ళి ఎందుకు పాలు పోస్తున్నాము అసలు ఏనుగు తలను మనం పూజ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగేదాన్ని కానీ ఎవరు వాటి సమాధానం చెప్పేవారు కాదు అయితే ఇక నేను ఇంకా ఇలాగే గ్రంథాల్లో మరి దేవుడు సృష్టికర్త స్త్రీని కాను పురుషుడిని కానీ చేశాడు భార్య భర్త అనేటటువంటి సంబంధం దేవుని చేత ఏర్పాటు చేయబడింది కానీ మనం చదువుకునే వీటిల్లో సత్యభామ రుక్మిణి గంగా గౌరీ అలివేలు బీబీనాంచారి శ్రీదేవి భూదేవి ఇలా ఇద్దరు భార్యలు ఎందుకుంటున్నారు మరి మనకు కూడా అలా ఉండొచ్చు కదా అని చెప్పానే దాన్ని దానికి కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోయారు దేవేంద్రుని సభలో రంబా ఊరుసి మేనక ఎందుకు ఉండేవారు అయితే విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు రంభ వచ్చి ఆ తపస్సును భగ్నం చేసి పాడు చేసి ఉండేది ఎందుకు అలాగే కురుక్షేత్రంలో నుంచి ఎన్నో మాటలు నేను అడిగేదాన్ని అన్నమాట అయితే ఇక్కడ మరి దశరథుడు పిల్లలు లేనప్పుడు ఎవరికి యజ్ఞం చేసి అడిగాడు ఎవరు ఆ బిడ్డని ఇచ్చారు అని కూడా అడిగేదాన్ని అయితే నా భక్తి అనుకున్నదంతా కూడా ఎందుకనంటే నేను ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాను ఎంతో బాల్య దినాల నుంచి అసలు ఇలా ఉమ్ము మింగని ఉపవాసం చేసేదాన్ని ముక్కోట ఏకాదశి అలాగే ద్వాదశ పారాయణం చేయిందే ఏమీ ముట్టుకునేదాన్ని కాదు నేలపాటుక పడుకుని అలాగే తెల్లవారుజాం కార్తీక మాసం అంతా చల్లని నెత్తి మీద నీళ్లు పోసుకొని మరి పూజలు లక్షవత్తులను పూజ చేసి నేను ఎంతో పుణ్యం సంపాదించుకున్నాను అనుకున్నాను కానీ ఇదంతా కూడా నాకు చెప్పలేనంత దుఃఖం కలిగింది బాల్య దినాల నుంచి నేను ఇవన్నీ దేవునికి విరోధంగా పాపం చేశాను అని నాకు చాలా బాధ కలిగింది అప్పుడు నేను ఎమ్మటే నేను ఘోర పాపిని ఆయన పాప నేను పాపం చేయలేదు అని రోషంతో అనుకునేదాన్ని కానీ నేను ఘోర పాపిని పాపులందరిలోకి ప్రధాన పాపిని ఎందుకనంటే నేను తెలియకుండా గురితనంలో నేను అన్ని నీకు విరోధంగానే చేశాను తండ్రి అని నేను ఎంతో దేవుని దగ్గర కన్నీటితో వేడుకొని పశ్చాత్తాపంతో ఉపవాసముడి పెట్టి ప్రార్థన చేసుకునేదాన్ని అయితే నా పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తమం పొందినాను పరలోక రాజ్యం నేను సంపాదించుకున్నాను ఇప్పుడు కన్ను మూస్తే నేను స్వర్గం అనుకునే పరలోకంలో ఆనందించే స్థలంలో ఉంటాను నేను ప్రభు నమ్ముకుంది జబ్బు కోసం కాదు పిల్లల కోసం కాదు డబ్బు కోసం కూడా కాదు లేకపోతే గొప్పలు సంపాదించుకుంటానికి కూడా రాదు కేవలం ఆత్మరక్షణ ఆనందం కోసమే నేను వచ్చాను ఒకప్పుడు విష్ణులోకం అని అనుకున్నాను నేను నేనేం పాపం చేయలేదని గర్వించేదాన్ని కానీ అది ఒక భ్రమ అని తెలుసుకొని పరలోకం ప్రభు ద్వారా నేను సంపాదించుకున్నాను ప్రభు నా ఆత్మీయ నేత్రం తెరిచిన తర్వాత అందరికీ ఈ విషయాలు చెప్పాలి అని నేను కొన్ని వందల మందికి ఆత్మీయ కన్నులు తెరవటానికి నాకు ప్రభు సహాయం చేశారు ఇలా నమ్మిన వారితో కలిసి అకులా పిస్కి నేను నా భర్త కూడా మా ఇంటిలోనే ఆరాధన చేసుకుంటున్నాము దేవుడు ఈ సాక్ష్యం దీవించనుగాక ఆమె తిన ప్రార్థన చేద్దాం మహోన్నతుడ